కుమారుడు ఎగ్జామ్స్ బాగా రాశాడు, కాలేజీ అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీతో చెప్పాడు, మమ్మీ రిజల్ట్స్ వచ్చినాయి, హై ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా, మంచి జాబ్ వస్తుంది, నీ కష్టాలు తీరిపోతాయి, చెల్లికి గలంగా పెళ్లి చేస్తా అనుకున్నట్టుగానే మంచి ఉద్యోగం వచ్చింది. అనుకున్నట్టుగానే ఉన్నతమైన ఉద్యోగం పొందుకున్నాడు. అతనికి ఒక కారు ఇచ్చారు, ఒక బంగ్లా ఇచ్చారు, ఏది కావాలని అన్నీ కూడా ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. తల్లి ఉబ్బి తబ్బిబ్బైపోయింది, నా కుమారుడు ఇంత ప్రయోజకుడయ్యాడు, అయ్యా మరి చెల్లి బాధ్యత ఏమిటి, వరీ కావద్దమ్మా, చెల్లికి నేను అంగరంగ వైభవముగా పెళ్లి చేస్తాను, ధైర్యంగా ఉండు. పెళ్లి సంబంధాలను కూడా కుదిరి చేశాడు, ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పి అన్నాడు. అంతా బాగుంది, సంబంధం కుదిరిపోయింది, త్వరలోనే మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి ఘనంగా పెళ్లి చేయాలి, ఆ రోజు రాబోతుంది. ఈ లోపల ఈ యవనస్తుడికి ఎందుకో దగ్గు ఆయాసం రావడం మొదలుపెట్టింది. ఎందుకింత దగ్గు వస్తుంది, ఎందుకింత ఆయాసం వస్తుంది? హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్స్ చూపించాడు. డాక్టర్స్ పరిశీలనగా చూసి ఎందుకైనా మంచిది ఒక్కసారి అన్ని టెస్టులు చేయిద్దామని చెప్పి బ్లడ్ టెస్ట్ కూడా చేయించారు. ఆ టెస్టులు వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి అడిగాడు, అయ్యా నువ్వేం చేస్తూ ఉంటావు? ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను. ఏం చదువుకున్నావు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఎలాంటి జీవితం జీవించేవాడివి నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు? ఉత్తమమైన విద్యార్థిగా నేను జీవించాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను చెప్పి అంటున్నావు, ఉత్తమమైన విద్యార్థిని అంటున్నావు, మరి నీకెందుకు వచ్చింది పోయే రోగం? నాకేమొచ్చింది? నీకు హెచ్ఐవి వచ్చింది. ఆ కుర్రవాడు బిత్రపోయాడు, ఆ కుర్రవాడు అడిలిపోయాడు, ఆ కుర్రవాడు నివ్వెరపోయాడు, డాక్టర్ నాకు హెచ్ఐవి ఏమిటి? అవును, హెచ్ఐవి రోగంతో నువ్వున్నావు, అది ముదిరిపోయింది, ఏ నిమిషంలోనైనా నిన్ను అది కబలించేస్తుంది. ఎందుకైనా మంచిది ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం అవసరం కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయిపో. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు, నా తల్లి నన్ను ఆత్మీయంగా పెంచింది, చిన్నప్పటి నుంచి బరువు బాధ్యత తెలిసిన వాడిని, నాకు హెచ్ఐవి రావడం ఏమిటి? డాక్టర్ చెప్పాడు, నువ్వు మంచివాడివి కావచ్చు, నీ తల్లి మంచిది కావచ్చు, పెంపకము మంచిది కావచ్చు, కానీ వాస్తవం మాత్రం అవాస్తవం కానే కాదు, నీకు హెచ్ఐవి ఉన్నది రిపోర్ట్స్ ప్రకారం. నేను అటువంటి వాణ్ణి కాదు డాక్టర్, అలాంటి పాపిష్టి పనులు చేసేవాడిని కాదు. డాక్టర్ అడిగాడు, నువ్వు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా? ఏమిటి? నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఒక వేశ్యను కలిసావా? ఆ కుర్రవాడు అంటున్నాడు, డాక్టర్ ఎవరికి చెప్పలేదు, మీకు చెప్తున్నాను. ఏమిటది? కాలేజీ అయిపోయినప్పుడు, ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు, ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు నా ఫ్రెండ్స్ అన్నారు, రే వెళ్ళిపోతున్నాం కదా ఎవరిళ్ళకు వాళ్ళం, కాలేజ్ చదువులు అయిపోయినాయి, ఎవరికి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చూసుకుని విడిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, కనీసం ఈ రాత్రన మనం కలిసి ఎంజాయ్ చేద్దాం రారా అని నా ఫ్రెండ్స్ నన్ను తొందర చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండానే వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. తీరా చూస్తే వాళ్ళందరూ కలిసి ఒక వేశ్య దగ్గరకు తీసుకెళ్లారు. వద్దు వద్దు అంటున్నా సరే నన్ను తొందర చేశారు. ఆ రాత్రి ఆ పాపిష్టి స్నేహితులతో నేను వెళ్ళి ఆ వేశ్యను కలిశాను. అది తప్ప నా జీవితం ఇంకెప్పుడు కూడా వేశ్య దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ చెప్పాడు, ఆ రాత్రి నువ్వు చేసిన ఆ పాపిష్టి పని నీ జీవితాన్ని సమూలంగా సంపూర్ణంగా నాశనం చేసిందయ్యా. ఆ వేషను ఏ వేషను కలిశావో ఆమెకు హెచ్ఐవి ఉంది, తీవ్ర స్థాయిలో ఉంది. అదే హెచ్ఐవి ఆనాడే నీ శరీరంలో జ్వరబడింది, తెలుసుకోలేకపోయా. డాక్టర్ ఆ ఒక్క రాత్రి నేను చేసిన పాపిష్టి పని నా జీవితాన్ని నాశనం చేస్తుందా? ఎస్. ఆ ఒక్క రాత్రి ఆ ఒక్కసారి చేసిన పాపమే నీ జీవితాన్ని కబలించి వేస్తుంది. తల్లికి అర్థం కాల కొడుకు ఏమైపోయాడో, చెల్లికి అర్థం కాల అన్నయ్యమైపోయాడో, పెళ్లి వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా నిందిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఏమైపోయాడు నీ కొడుకు, ఉన్నాడా చచ్చాడా? చెల్లి పెళ్లి కోసం కావలసిన డబ్బులు తీసుకురావడానికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు, తప్పక వచ్చేస్తాడు అని అంటున్న సమయంలోనే ఎవరో వచ్చి అడిగారు, అమ్మా ఫలానా వారు మీరేనా? అవునయ్యా నేనేనయ్యా. ఫలానా అబ్బాయి పేరు మీ అబ్బాయి పేరేనా? అవునయ్యా మా అబ్బాయి పేరే. గబగబ వెళ్ళి లోపలికి వచ్చారు, వస్తూ శవాన్ని తీసుకొచ్చారు. ఏమిటయ్యా, ఏమిటి శవాన్ని తీసుకొచ్చారు, ఎవరిది? ఆ శవాన్ని తెరిచి చూస్తే ఇంకెవరిది, తన కన్న కొడుకుదే. ఆ వచ్చిన వాళ్ళు అంటున్నారు,
దిక్కు లేక మార్చురీ గదిలో శవం పడి ఉంటే, చాలా కాలం మరుగున పడి ఉంటే, ఆఖరికి అడ్రస్ తెలుసుకుని తీసుకొచ్చావమ్మా, హెచ్ఐవి రోగంతో నీ కొడుకు చచ్చిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఇదేనా నీ జీవితంలో నువ్వు సాధిస్తుంది, కొనసాగిస్తుంది? జాగ్రత్త, నా బైబుల్ సెలవిస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకును.